హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ గుడి వచ్చేసి వినాయక చవితికి పెట్టారండి. కుషాయిగూడ మార్కెట్లో ఇది. బయటనైతే ఇలా డెకరేట్ చేశారు, చాలా అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. సేమ్ మనం బయటని టెంపుల్స్ ఎలాగైతే చూస్తామో ఆ వేలో కట్టారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు లోపల విగ్రహం కూడా ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, చూడండి. మా హస్బెండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను దర్శనం చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను. లోపలైతే ఇలా ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా చాలా పెద్ద విగ్రహం పెడతారండి, చాలా బాగా అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి వినాయకుడు అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక తెలుస్తుంది. ఇప్పుడు చూసారా, వినాయకుడేమో ఓపెన్ చేసే ఐస్ చూస్తున్నారు కదా, క్లోజ్ చేస్తున్నారు. ఇది ఓపెన్ క్లోజ్ ఐస్ వినాయకుడు. ఇది మీరు దగ్గర చూపిస్తున్నాను, చూడండి ఐస్ని చూస్తున్నారు కదా, క్లోజ్ చేశారు వినాయకుడు. తర్వాత పైనుంచి శివలింగం అలా తిరుగుతూ ఉంటుంది. చూసారా, వినాయకుడు ఇక్కడ ఐస్ ఓపెన్ చేశారు, మళ్ళీ చూస్తుంటే అలా క్లోజ్ చేసేస్తున్నారు. నాకైతే వినాయకుడు ఐస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే నాకు ఎలా అనిపించిందంటే, స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.